ఉత్న ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములు రెండవ శనివారము విశ్వాసముతో పవిత్రాత్మతోను నిండిన ఏడు మందిని ఎన్నుకొనిరి మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను అనుదిన పరిచర్యలో తమలోని విధంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు హెబ్రియుల మీద సనగసాగిరి అందుచే పన్నిద్దరు అపోస్తులు శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల ఎందు నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు కావున సోదరులారా మీలో పవిత్రాత్మతో నిండిన వారిని జ్ఞానము వారిని మంచి పేరు గల వారిని ఏడుగురిని ఎన్నుకొనుడు మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పుదుము అప్పుడు మేము మా సమయమును అంతయును ప్రార్థించుటకును వాక్య పరిచర్యకు నిరంతరముగా ఉపయోగించదము అని చెప్పిరి ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను అటు తరువాత విశ్వాసముతోను పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను ఫిలిప్పు ప్రొక్రోరు నికానోరు తిమోను పర్మానాసు యూదుల మత అవలంబకుడును అంతియోకియాకు చెందిన వాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి సంఘస్తులు వారిని అపోస్తులుల ఎదుట నిలువబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులు ఉంచిరి దేవుని వాక్కు వ్యాపించెను ఎరుషులేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ కరుణయు మమ్ము ఆవరించి ఉండునుగాక హలి వచనము హాలిలుయా హాలిలూయ క్రీస్తుతో సహా మీరును సజీవులై లేచిన పక్షమున వరములనే ఆశించుడు అచట ఆయన దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు హాలిలూయా హాలిలూయ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు సందవేలకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవుల వైపున ఉన్న కఫర్నామునకు ప్రయాణమైరి పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను వారు ఒకటి రెండు క్రోసులు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి కాని యేసు వారితో నేనే భయపడకుడు అని చెప్పెను వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకున కోరిరి ఇంతలు పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక